హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. మజ్లిస్ అబద్దాల పార్టీ అని ఫైర్ అయ్యారు. ప్రజల మధ్య ఘర్షణలు వచ్చేలా మాట్లాడటం ఆ పార్టీ వారికి అలవాటేనని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్రం ఏ కార్యక్రమం చేపట్టినా అస్తుద్దీన్ కు తప్పుగానే కనిపిస్తుందంటున్న కిషన్ రెడ్డితో మదార్ ఫేస్ టు ఫేస్. కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, అసద్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు అండ్ యూటీ చేసేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా? ఎంఐఎం పార్టీ ఎంపీ ఒక పెద్ద అబద్ధాల కోరు, తప్పుడు ప్రచారం చేసేటువంటి అలవాటు అసదుద్దీన్ వేసుకుంది. గోరంతలు కొండంతలు చేసేది, ప్రజల మధ్యలో ఘర్షణ రెచ్చగొట్టేది ఆయనకు మొదటి నుంచి అలవాటు. ఆయన ఏ విషయమైనా కేంద్ర ప్రభుత్వము దేశం కోసం ప్రజల సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా ఆయనకు అది మరి తప్పుగానే కనిపిస్తుంది. ఈరోజు ఎక్కడ ఎప్పుడు కూడా మేము హైదరాబాద్ను కానీ బాంబేను కానీ లక్నోను కానీ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నింటి కూడా యూటీ చేస్తామని ఎక్కడ కూడా మేము చర్చించలేదు, ఆలోచించడం లేదు, మా ఎజెండాల లేదు. లేది ఉన్నట్టుగా ఈరోజు ఒక బాధ్యతారహితంగా ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ రకంగా మాట్లాడము చాలా దురదృష్టకరము. మేము అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ను తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో కూడా ఈ యొక్క తెలంగాణ విడిపోయినప్పుడు కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆ రోజు కూడా నేను వ్యతిరేకించాను. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎప్పుడు కూడా ఇది యూటీ చేయాలనే ఆలోచనతో మా ప్రభుత్వం లేదు. భవిష్యత్తులో ఆ రకమైనటువంటి ఆలోచన కనీస దూరంలో కూడా మేము చేయడం లేదు. ఇది రాష్ట్రంలోనే ఉంటుంది, రాష్ట్ర రాజధానిగానే తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోనే హైదరాబాద్ ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలాంటి సన్నద్ధాలు జరుగుతున్నాయి? రెండు స్థానాలు జరుగుతున్నాయి కదా, ఎలా మీ విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గతంలో జనసంఘ ఉన్నప్పుడు కానీ జనతా పార్టీ కానీ బీజేపీ కానీ ఎప్పుడైనా సరే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచేది. 2015లో జరిగినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 2 సీట్లు తెలంగాణలో జరిగితే ఒక సీటు మేము గెలిచాము, ఒక సీటు టీఆర్ఎస్ పార్టీ కన్ను మరి ఆ రోజు లొట్టపోయినట్టుగా ఒక్క సీటు మారు వాళ్ళు గెలిచారు. ఈరోజు పరిస్థితి వేరు. ఈరోజు టీఆర్ఎస్ పట్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉంది, విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది, ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉంది, రైతుల్లో వ్యతిరేకత ఉంది, విద్యావంతుల్లో వ్యతిరేకత ఉంది, మేధావుల్లో వ్యతిరేకత ఉంది, తెలంగాణ ఉద్యమకారుల్లో వ్యతిరేకత ఉంది, తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈరోజు ప్రజల దృష్టిలో ఈ 2 సీట్లలో కూడా బీజేపీ గెలవాలని ఆశిస్తున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ 2 సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ సునాయాసంగా మేము ఈ 2 సీట్లలో బీజేపీ జెండా ఎగరేస్తాం. రైతు ఆందోళన దాదాపు 80 రోజులకు చేరుకుంది, వారిని ఆందోళన విరమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇప్పటికే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పారు, పార్లమెంట్ బయట చెప్పారు. రైతులకు సంబంధించి మేము చేపట్టినటువంటి 3 బిల్లల్లో కూడా 3 చట్టాల్లో కూడా ఏ రకమైనటువంటి రైతు వ్యతిరేక అంశం లేదు. ఇంకా మీకు ఏదైనా ఉంది అనుకుంటే కూడా మేము ఇప్పటికే 11 సార్లు రైతులతో చర్చలు జరిపాము. భవిష్యత్తులో కూడా రైతులు ఏ రోజు కావాలంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వ మంత్రులతో రైతులు మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి రైతులను మేము కోరుతా ఉన్నాము, మీరు ఏ విషయమైనా సరే మీకు అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేస్తాము. నిజంగా రైతులకు వ్యతిరేకంగా ఒక అక్షరం ఉన్నా కూడా మార్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వ్యవసాయం లాభసాటిగా ఉండాలనే దృక్పథంతో మేము చేస్తున్నటువంటి చర్యల్లో ఇవి ఇదొక చర్యలు. అంతే తప్ప ఎక్కడ కూడా రైతుకు నష్టం జరగాలనేటువంటి అంశము మేము తీసుకొచ్చినటువంటి 3 బిల్లలలో ఎవరైనా చదవచ్చు, వెబ్సైట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 బిల్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ఎవరైనా చదవచ్చు. ఏ మాత్రం రైతు వ్యతిరేకంగా ఒక అక్షరమున కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ను యూటీ చేసేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం దృష్టిలో లేదు, ఖచ్చితంగా ఇది రాష్ట్ర రాజధానిగానే కొనసాగుతుందనేటువంటి అంశాన్ని స్పష్టం చేయడంతో పాటు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఎంపీలు చాలా బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి హితవు కూడా పలుకుతా ఉన్నటువంటి పరిస్థితి.